ఇంటర్మీడియట్ విద్యార్థులారా, చాలా మంది తల్లిదండ్రులు, లక్షలాది మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు బాధపడుతున్నారు, అంతర్మధనానికి గురవుతున్నారు. వీటన్నిటికి కారణం రాష్ట ముఖ్యమంత్రి గారు, విద్యామంత్రి గారు, వారి ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారహిత్యం వల్లనే ఇదంతా జరుగుతుంది. అయితే మీరు రాసిన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏదైతే రాశారో ఎగ్జామ్స్ పత్రాలు, ఆ పత్రాలను మీ ఇమెయిల్ ద్వారా మీ ఇంటికే తెప్పించుకొని, మీ సెల్ ఫోన్కు తెప్పించుకొని పరీక్ష మీరు చూసుకోవడానికి అవకాశం ఉంది. సమాచార హక్కు చట్టం ద్వారా మీరు దరఖాస్తు, మీరు ఈమెయిల్ ద్వారా ఇంటర్మీడియట్ బోర్డు ఈమెయిల్కి మీరు దరఖాస్తు చేయొచ్చు. దానికి చిన్న చూడండి, సమాచారం కొరకు దరఖాస్తు, మీరు ఏ తేదీన చేస్తారో ఆ తేదీ వేయండి. సహచట్టం 2005 ప్రకారం ప్రజా సమాచార అధికారి వారికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విద్యా వారి కార్యాలయం, నాంపల్లి, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ 501 ఈ క్రింద కోరిన సమాచారం ఇవ్వగలరు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అయితే మొదటి సంవత్సరం టిక్ పెట్టండి, రెండవ సంవత్సరం అయితే రెండవ సంవత్సరం టిక్ పెట్టండి. నేను పరీక్షలు వ్రాసినాను, నా యొక్క ఆల్ టికెట్ నెంబర్ అని ఇక్కడ రాయండి. నేను వ్రాసిన పరీక్షల జవాబు పత్రాల యొక్క నకలు పత్రములు ప్రతి పేజీని ధృవీకరించి ఈ క్రింద తెలిపిన ఈమెయిల్కు పంపగలరు. అంటే మీరు ఇక్కడ సంతకం చేసి ఇక్కడ పేరు, చిరునామా రాయండి, మీ సెల్ నెంబర్ రాయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్గా మీ ఈమెయిల్, ఏదో ఒక మీకు అనుకూలమైన ఈమెయిల్ పెడితే దానికి వాళ్ళు అనివార్యంగా పంపాలి. అయితే దీనికి ఫీజు తెల్ల రేషన్ కార్డు కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఉంటే మీ సర్టిఫికెట్ జత చేసి ఈమెయిల్లో పంపితే సరిపోద్ది. అది లేని వాళ్ళు ఈ కోర్టు ఫీ స్టాంపు 10 రూపాయలది ఇక్కడ అతికిచ్చి పంపొచ్చు. కోర్టు ఫీ స్టాంపులు దొరుకుతాయి 10 రూపాయలే, లేదా 2 5 రూపాయలు అయినా పెట్టొచ్చు, 2 2 రూపాయలు అయితే 5 పెట్టొచ్చు. మీరు ఈ దరఖాస్తు ఈమెయిల్ ద్వారా చేస్తే వాళ్ళు పంపాలి. కానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఒక అతను నిన్న మాట్లాడుతూ టీవీలో, ఇది దరఖాస్తు మేము 454 జీవో ప్రకారం డేటెడ్ 13/10/2005 ప్రకారం మేము కమిషనర్ని కలిశాము, మీరు పెయిడ్ చేయాలి, ఇది దరఖాస్తు చేసుకోవద్దని చట్ట విరుద్ధంగా అతను మాట్లాడాడు. అతని మీద నేరం కేసు ఎవరైనా పెట్టొచ్చు, పౌరుడికి హక్కు ఉంది సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవడం కోసం. అతను తప్పుగా మాట్లాడాడు, నేరం అతను మాట్లాడింది, కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకొని మీ పత్రాలు, మీ జవాబు పత్రాలను మీ ఈమెయిల్కి తెప్పించుకోవడానికి ఈ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోండి. ఏదైనా మీకు ఇంకా అదనపు సమాచారం కావాలంటే నా ఫోన్ నెంబర్ 8985847634కి చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని మీరు అందరికీ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా, పంపవలసిందిగా కోరుతున్నాను.